Hi friends, welcome back to our channel. ఈ వీడియోలో నేను ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ చేసేటప్పుడు మనకి హై క్వాలిటీ ఎమేజెస్ దొరకనప్పుడు లో క్వాలిటీ ఎమేజ్నే హై క్వాలిటీగా మార్చుకోవాలి సో అలాంటప్పుడు మనం యూజ్ చేసే యాపే రిమినీ యాప్ సో ఈ యాప్లో మనకి ఒక డిస్అడ్వాంటేజ్ అయితే ఉంటుంది సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఒక అకౌంట్ తోటి సైన్ ఇన్ అయితే మనకి కేవలం టెన్ ఇమేజెస్ మాత్రమే చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి అది కూడా నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తే మనకి కేవలం ఫైవ్ ఇమేజెస్ వరకే ఛాన్స్ ఉంటుంది అన్నమాట హై రిజల్యూషన్గా కన్వర్ట్ చేసుకోవడం సో ఈ ప్రాసెస్ని నేను చెప్పే ప్రాసెస్ మీరు కరెక్ట్గా వింటే మనం అన్లిమిటెడ్ ఇమేజెస్ సో ఎన్నటాన్ని టెన్ అని కాదు సో ఫైవ్ అని నెక్స్ట్ డే కోసం ఫైవ్ కోసం వెయిట్ చేయడం అలాంటివి కాదు సో మీకు కావాల్సిన ఎమేజెస్ హై డెఫినేషన్లోకి హై క్వాలిటీలోకి హై రిజల్యూషన్లోకి ఎన్హాన్స్ అయితే చేయొచ్చు సో ఆ ప్రాసెస్ ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త యూజర్స్ ఎవరైనా ఉంటే ఎన్హాన్స్ ఎలా చేయాలో చూపెడతాను చూడండి సో ఎన్హాన్స్ అని ఇక్కడ సింపుల్గా మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్లో ఉంటుంది సో ఎన్హాన్స్ అని క్లిక్ చేయండి యూజ్ ఇట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ కానీ లేదంటే హై క్వాలిటీలో కేలో కానీ టెన్ ఐటీపీలో కానీ మీరు వీడియోని ప్లే చేసి స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ని కానీ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ కింద కనిపిస్తున్న టిక్ మార్క్ ఉంది కదా సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లోడింగ్ అని సో సింపుల్గా లోడింగ్ అయిపోయిన తర్వాత మనకు ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది సో మనం పర్ఫెక్ట్గా మొత్తం యాడ్ అంతా చూడాలన్నమాట సో చూసిన తర్వాత మనకి స్కిప్ అని ఉంటుంది పైన సో సింపుల్గా స్కిప్ చేయాలి స్కిప్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది సో కింద చూసుకోవచ్చు నాకు యాడ్ అనేది మొత్తం అయిన తర్వాత చూపిస్తాను సో ఫ్రెండ్స్ యాడ్ అయితే మొత్తం అయిపోయింది ఇక్కడ మనకి ఆరో మార్క్ వచ్చింది కదా సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసినా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లోడింగ్ పడింది కదా చూడండి సో ఎన్హాన్స్ అయితే అయిపోయింది సింపుల్గా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం ఎన్హాన్స్ అనేది నీట్గా అయింది సో సింపుల్గా మనకి ఈ ఇమేజ్ అనేది రిజల్యూషన్ పెరిగిపోద్ది సో మీరు చూసుకోవచ్చు కంపేర్ చేసుకోవచ్చు సో ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ సో ఈ విధంగా మనం ఆ లైట్ మోషన్లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న ఫుల్ స్క్రీన్ స్లైడ్స్ ఉన్నాయి కదా సో ఆ ఎమేజెస్ మొత్తం దీంట్లోనే చేస్తారు సో ఈ సింపుల్ ఇది చేసిన తర్వాత పైన కనిపిస్తున్న డౌన్లోడ్ సింపుల్ మీద క్లిక్ చేయండి వెంటనే మీకు గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది సో హోమ్ స్క్రీన్లోకి వస్తున్నాను సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఆల్రెడీ మనం రెండు యూజ్ చేసాము ఇక్కడ ఎయిట్ ఉన్నాయి సో ఈ విధంగా నేను రెండు ఎమేజెస్ని అయితే ఎన్హాన్స్ అయితే చేశాను సో ఒక డేలో మనం టెన్ యూ టెన్ ఎమేజెస్ని మాత్రమే ఈ విధంగా ఎన్హాన్స్ చేయొచ్చు ఒకవేళ మనం టెన్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ చేయాలంటే ఇంకొక అకౌంట్ అయినా లాగిన్ అవ్వాలి లేదంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి అలా నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయడం ద్వారా మనకి ఫైవ్ ఛాన్సెస్ అయితే వస్తాయి సో దాంతో మనం ఫైవ్ ఎమేజెస్ని అయితే ఎన్హాన్స్ చేయొచ్చు సో ఇప్పుడు నేను ట్రిక్ ద్వారా మీరు ఎన్ అంటే అన్ని అయితే మీరు చేయొచ్చు ఎన్హాన్స్ సో ఆ ప్రాసెస్ ఎలాగో చెప్తాను సో చూడండి ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న మీ అని ఉంది కదా సో సింపుల్గా ఆప్షన్స్ మీద మీ అని ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైన్ అవుట్ అని ఉంటుంది సో సింపుల్గా సైన్ అవుట్ మీద క్లిక్ చేసి సైన్ అవుట్ అని క్లిక్ చేయండి సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనం అకౌంట్ నుంచి బయటకు వచ్చేస్తాం సో న్యూ ఇంటర్ఫేస్ వస్తుంది నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ సైట్ లింక్లో మనకి యాప్ లింక్ అదేవిధంగా నేను యూస్ చేసే వెబ్సైట్ లింక్ ఉంటుంది సో మీరు అక్కడికి వచ్చి విజిట్ అవ్వండి సింపుల్గా సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు సో టెంపు మెయిల్ ఇది సో మీరు డైరెక్ట్గా ఈ పేజీకి రీలోడ్ అవుతారు దీంట్లో మనకి టెంపరీ మెయిల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది సో దాన్ని యూస్ చేసుకొని మనం ఎన్ అంటే అన్ని కాగా లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు సో మన వర్క్ మన వర్క్ అయితే అయిపోతుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవాళ టెంపరీ మెయిల్ అడ్రస్ అని సో సింపుల్గా ఇక్కడ మనం కాపీ అని క్లిక్ చేస్తే మెయిల్ అనేది కాపీ అవుతుంది నెక్స్ట్ మనం రిమైనింగ్ యాప్లోకి వెళ్ళేసి నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి ఈ విధంగా వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ అని ఉంటుంది సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా సైన్ ఇన్లో ఉన్నాం పక్కన మనకి సైన్ అప్ అని ఉంటుంది సో కనిపిస్తుంది కదా ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ అడ్రస్ ఉంది కదా ఆ మెయిల్ అడ్రస్ ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పేస్ట్ చేస్తున్నాను నేను అక్కడ కాపీ చేశాను కదా సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ కోడ్ అని ఉంటుంది సో సింపుల్గా గెట్ కోడ్ అని క్లిక్ చేస్తే మనకి ఆ గెట్ కోడ్ అనేది ఆ మెయిల్ అడ్రస్కి సెండ్ అవుతుంది సో ఇక్కడ ఘాటిట్ అని క్లిక్ చేయండి మళ్ళీ మీరు రీసెంట్లో ఉంచారు కదా సో ఆ క్రోమ్ని ఓపెన్ చేయండి ఆ లింక్ లో ఈ విధంగా డౌన్కి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ సో డౌన్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇన్బాక్స్లో మెయిల్ అయితే వస్తుంది సో వెరిఫికేషన్ కోడ్ అనేది దీనికి వస్తుంది సింపుల్గా ఈ వెరిఫికేషన్ కోడ్ని మనం కాపీ చేసుకొని దానిలో పేస్ట్ చేస్తే కనుక మనకు ఒక అకౌంట్ వచ్చేస్తుంది అనమాట సో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది సింపుల్గా వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ సో పాస్వర్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఒక క్యాపిటల్ కొన్ని స్మాల్ నెంబర్స్ ఉండి సైన్ అప్ అని క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఒక కొత్త అకౌంట్ నుంచి లాగిన్ అవుతారనమాట సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రీ సో మళ్ళీ టెన్ వచ్చేసాయి ఈ విధంగా మీరు మళ్ళీ టెన్ ఇమేజెస్ని అయితే మీరు ఎన్హాన్స్ చేసుకోండి సో మీకు కావాల్సినవన్నీ చేసుకోండి చేసుకున్న తర్వాత టెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీలోకి వచ్చేసి సైన్ అవుట్ అని ఉంటుంది సో సైన్ అవుట్ అని క్లిక్ చేయండి సైన్ అవుట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సైన్ అవుట్ అయితే అయిపోతాం సో ఈ టెన్ ఛాన్సెస్ అయితే మీరు యూజ్ చేసుకున్నారనుకోండి నెక్స్ట్ మనం మళ్ళీ ఈ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత మీరు ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ డిలీట్ అని ఉంటుంది సో సింపుల్గా డిలీట్ అని క్లిక్ చేయండి డిలీట్ అని క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది సో నెక్స్ట్ మనకి ఇక్కడ లోడింగ్ అని పడింది కదా నెక్స్ట్ డిఫరెంట్ వేరే మెయిల్ అడ్రస్ అయితే మనకి జనరేట్ అవుతుంది సో చూడండి నెక్స్ట్ మెయిల్ అడ్రస్ వేరే వచ్చేసింది నేను మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను కాపీ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చేసి సైన్ ఇన్ అని కొట్టేసి సైన్ అప్లోకి వెళ్తున్నాను ఆ మెయిల్ అడ్రస్ని పేస్ట్ చేస్తున్నాను గెట్ కోడ్ అని క్లిక్ చేశాను సో ఈ విధంగా మళ్ళీ మనకి ఇంకొక మెయిల్కి ఇంకొక కోడ్ అయితే మెయిల్ అయితే వస్తుంది సో రీసెంట్లో ఉంచుకోండి క్రోమ్ని సో ఈ విధంగా మనకి మెయిల్ వస్తుంది మళ్ళీ ఈ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది కదా సో దాన్ని కాపీ చేసుకోండి సింపుల్గా ఈ విధంగా కాపీ చేసుకొని మళ్ళీ దీంట్లోకి వచ్చేసేయండి యాప్లోకి వచ్చేసరికి ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసిన తర్వాత ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చేయండి నెక్స్ట్ కొన్ని స్మాల్ ఆ తర్వాత కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తే మళ్ళీ మీకు సైన్ అప్ కొత్త అకౌంట్ నుంచి అయితే అయిపోతుంది అన్నమాట ఈ విధంగా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు సో నీకు ఒక డెమో కూడా చూపిస్తాను ఈ విధంగా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన స్లైడింగ్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్రాసెస్లోనే చేయొచ్చు కాకపోతే ఈ లిమిట్ అనేది ఎలా ఎక్స్టెండ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్పాను సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్